కళ్లు మూసి తెరిచేలోపు అంతా జరిగిపోయింది సూర్యాపేట జిల్లా మునగాల శివార్లోని పెట్రోల్ బంక్ వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది మునగాలకు చెందిన పలువురు సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడి పూజకు హాజరయ్యారు దాదాపు ముప్పై మంది ట్రాక్టర్ ట్రాలీలో ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళుతూ ఉండగా హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాద స్థలం నుండి క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్సులు సరిపోలేదు దీంతో అందుబాటులో ఉన్న వాహనాల్లో తీసుకువెళ్లారు తన్నీరు ప్రమీల చింతకాయల ప్రమీల ఉదయ లోకేష్ నారగాని కోటయ్య ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయారు గండు జ్యోతి చికిత్స పొందుతూ మరణించారు పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఖమ్మం సూర్యాపేట హాస్పిటల్స్ కు తరలించారు ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావటం ఒక కారణమైతే ప్రమాద ఘటన స్థలంలో మలుపుగా ఉండటం కూడా ఒక కారణంగా తెలుస్తోంది ఈ మలుపుతో గతంలోనూ అనేక మంది మృత్యువాత పడ్డంతో పాటు చాలామంది క్షతగాత్రులయ్యారని స్థానికులు చెబుతున్నారు ఈ డేంజర్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రేవన్ అందిస్తారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరుగుతున్నటువంటి ప్రమాదాలకు ప్రధానంగా ఈ కరువుస్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు రాత్రి జరిగినటువంటి ప్రమాదానికైతే రాంగ్ రూట్లో ట్రాక్టర్ రావడంతో పాటు మరొక కారణంగా ఈ కరువును కూడా చూడవచ్చు మనం ఈ విజువల్స్లో కనిపిస్తోంది మునుగాల గ్రామ శివార్లో ఉన్నటువంటి కరువు పూర్తిగా కరువు చాలా ఎక్కువ కరువుగా ఉంది ఇక్కడ అవతల వైపు ఉన్నటువంటి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనదారులకైతే కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం చూడవచ్చు రెండు లారీలు వస్తున్నాయి ఆ రెండు లారీలు ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాహనాలు ఏవి ఉన్నాయనేది కూడా కనిపించినంత కరువుగా ఉంది రాత్రి జరిగినటువంటి స్పాట్కు కూడా ఆ కరువు కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు గతంలో కూడా అనేక ప్రమాదాలకు అదొక స్పాట్గా కూడా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది రాత్రి జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గ్రామ ఉన్నారు రాత్రి ఏం జరిగింది ఎప్పుడు జరిగింది మీకు ఎప్పుడు చూస్తారు పదకొండున్నరకి పదకొండున్నరకి ట్రాక్టర్ నుంచి ఎదురు వస్తుంది లారీ వచ్చి అటు కొట్టేసింది డైరెక్ట్ ఏం చేస్తున్నారు మీరు హోటల్ ఉన్నారా ఏం చేస్తున్నారు చేసిన హోటల్ బంద్ చేసిన హోటల్ బంద్ చేసి లోపలికి వెళ్ళిన లోపలికి వెళ్ళినా శబ్దం వచ్చింది బయటికి వచ్చేసాం అప్పటికే చాలా మంది కింద పడిపోయారు అప్పటికే ఒక స్పాట్ అయ్యి ఉండొచ్చు అంటే ప్రధాన కారణం ఏమనుకుంటున్నావు ప్రమాదం జరగడానికి లా లారీ డైరెక్ట్ పోయింది కదండి ట్రాక్టరు లారీ అట్టించి వచ్చేటప్పుడు పంచర్ అయిందని ఆయన అంటుండ్రు సర్వీస్ రోడ్ లేదు బాగా సైడ్కి వచ్చింది లారీ అయింది అంటే లారీకి ఎదురుగా వస్తున్నటువంటి ట్రాక్టరు కరువు ఉండడంతో కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు మనతో పాటు గతంలో ఇది ఒక యాక్సిడెంట్ స్పాట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది మనతో మాట్లాడడానికి చెప్పండి గతంలో ఇక్కడ ఈ ప్రమాదాలు జరిగాయి ఏం జరిగాయి చాలా గతంలో కూడా చాలా ప్రమాదాలు జరగటం మేము చూసాం ఆ రోజుగా దీనికి మెయిన్ కారణం ఏంటంటే దీనికి సర్వీస్ రోడ్డు లేకపోవడం దాదాపు పదివేల నుంచి పదిహేను వేల పాపులేషన్ ఉన్న హెడ్ క్వార్టర్ మునగాల జా రాసిది రైతులు ఇతర గ్రామాల మండలం హెడ్ క్వార్టర్ ఇది ఇతర గ్రామం నుంచి రైతులకి రోడ్డు లేకపోవడం ప్రధాన కారణం దీనికి రాత్రి మెయిన్ అయ్యప్ప స్వామి గుడి పూజ ఉండటం వలన కూడా దీనికి కారణం దీనికి పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం బాగా మెయిన్ పోలీసు వాళ్ళు బాగా నిర్లక్ష్యం చేసిరండి దీనికి మెయిన్ మీరు ఇప్పుడు ఏం చెప్పారా ఇటువంటి కరువు ఉంది ఇక్కడ సర్వీస్ రోడ్ లేకపోవడంతో ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు అధికారికైనా చెప్పడం జరిగింది చేయడం జరిగింది సార్ దాన్ని ఇంటిమేషన్ జరిగింది ఆ రోజు వరకే తాత్కాలికంగా చూడటం వెళ్ళిపోవడం ఇవన్నీ చేయడం జరిగింది అంతవరకు తర్వాత ఏం పట్టించుకోలేదు మెయిన్ ప్రమాదం అయినప్పుడు నేను అది ఇది ఇచ్చేయటం అని చెప్పి రావటం ఆల్ డిపార్ట్మెంట్స్ రావటం ఎన్ని చేయడం చర్య తీసుకోకపోవడం చాలా నిర్లక్ష్యం చెప్పండి గతంలో ప్రమాదాలు జరిగాయని చెప్తే చనిపోయారా ఏమైనా క్షతగాత్రులకు గురయ్యారా ఏం జరిగింది గతంలో పెట్టలు సైదిరెడ్డి భార్య గతంలో అవతల నుంచి అవతల పోతుంటే కార్ వచ్చి యాక్సిడెంట్ చేసి చనిపోయింది అట్లాగా అలాగనే గ గత ఐదు సంవత్సరాల కింద నారాయణగూడ నుంచి ఒక ట్రాక్టర్ బయలుదేరుతుండగా ఆ పెళ్లి బృందం ఏడ యాక్సిడెంట్ అయితే అక్కడ ఐదారు రోజు చనిపోవడం జరిగింది అట్లా చూసుకుంటూ పోతే ప్రమాదాలు పది సంవత్సరాల నుంచి చాలా ప్రమాదాలు జరిగినాయి మేజర్గా తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ రోడ్ స్ట్రైట్ చేయకుండా మొత్తం వంకలు టింకల్ మొత్తం తిప్పి సర్వీస్ రోడ్డు లేకపోవటం డివైటర్స్ అంతా కరెక్ట్ లేకపోవటం డివైడ్స్ లేకపోవడం దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి దీనికి అర్జెంటుగా దీన్ని ఏదో విధంగా కనీసం డివైడర్ అయినా ఒకటి ఏర్పాటు చేసి కింద బైపాస్ ఏర్పాటు చేసి అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక బైపాస్ ఏర్పాటు చేసి ప్రజలకు కొద్దిగా కాపాడే విధానం చేయాలని మేము కోరుతున్నాం అంటే దీనికి సంబంధించి ఏదైతే కరువు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక స్పాట్గా మారిందన్న విషయాన్ని అధికారులకు కానీ మీరు అని చెప్పారు ఇంతకుముందు గతంలో ఏమైనా గతంలో దర్దాపు ఇది ఒకసారి కాదు చాలాసార్లు వినవించారు దీని పత్రికా విలేకరులు చెప్పారు ఊరు గ్రామ పంచాయతీ అధికారులు చెప్పారు బైపా మీ నేషనల్ హైవే రోడ్లకు చాలా చాలా మంది చెప్పారు చెప్పినా కానీ దీన్ని పట్టించుకునే వారు లేరు దీన్ని రాత్రి మాత్రం అక్కడ కనీసం ఒక కానిస్టేబుల్ ఊరిని గట్టిబెట్టినా కానీ ఇటు రాకుండా బైపాస్టప్పు బరగతి గుడ్లని తెప్పుకొచ్చినట్టయితే చాలా వరకు ఇంత ప్రమాదం జరగపోయేది కేవలం మరి ఇక్కడ గ్రామస్తులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది ఒక యాక్సిడెంటల్ స్పాట్గా మారింది చేస్తున్నారు గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది కేవలం అంటే కరువు చాలా తీవ్రంగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇక్కడ సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలన్న విషయాన్ని కూడా ఎన్హెచ్ నైన్ అధికారులకు కూడా చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు చాలామంది మృతాత పడుతున్నారని చెప్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ సర్వీస్ రోడ్ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులైతే చెప్తున్నారు కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ మునగాల